वाटर्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरसला, हमारे यहाँ UPVC, CPVC पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। इमारतम समर्पित हमारू राजधानी डिलेक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड काली जनसला। नमस्ते J11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నా పేరు సుధా. నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని పట్నంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లిపోయినపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆలూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఈ రోజు జడ్చర్ల పట్నంలోని స్థానిక అంబేద్కర్ కూడేల్లో బాధిత కుటుంబాలు గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు. వారికి మద్దతుగా ప్రజా సంఘాలు నాయకులు కూడా రాస్తా రోకో కార్యక్రమంలో పాల్గొని అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద కూలీలు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని, ప్రభుత్వమే బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చేర్పించాలని వారు డిమాండ్ చేశారు. సుమారు గంటకు పైగా రాస్తా రోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాస్తా రోకో విరమించజేయాలని సూచించినా కూడా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు వచ్చి బాధిత కుటుంబాలను ఆదుకునేంత వరకు రాస్తా రోకో విరమించేది లేదని వారు రోడ్డుపైనే బైఠాయించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని మృతుల కుటుంబాలతో చర్చలు జరిపి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున తక్షణ సాయంగా 2,50,000 రూపాయల చెక్లను అందజేశారు. అంతేకాకుండా మృతుల్లో దళితులు కూడా ఉండడంతో వారికి ప్రభుత్వం తరపున దళిత బంధు అందే విధంగా చూస్తానని హామీచ్చారు. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ రూములు ఇప్పిస్తానని హామీచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించారు. మా కుటుంబానికి కొత్తపల్లి తరాల్లో కాకుండా రిక్వెస్ట్ చేసినట్లు నష్టపరిహారం కలిగించాలి. అలా ప్రభుత్వ పరంగా ఏమన్నా మళ్ళీ ఆదుకోవాలని బాలవర్ధన్ అన్న ఎవరైతే సర్పంచ్ సంబంధిత పారిశ్రామిక సభలో వాళ్ళు ఇంకా కఠిన చర్యలు తీసుకోండి. మీ చట్టపరంగా ఏమొస్తామో అది తీసుకోండి.
జరిగిన సంఘటన దురదృష్టకరం. నిన్న జరిగిన హైవే మీద యాక్సిడెంట్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. మరి దాని వెంటనే నిన్న తెలిసిన వెంబడే అధికారులతో మాట్లాడడం జరిగింది, సీఎంఓ కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆ బాధిత కుటుంబాలకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజే ఇప్పుడే 2.5 లక్షల ఒక్కరికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లెటర్ పెట్టి మరి ఇంతకుముందు గంగా చెప్పినట్టుగా కొత్తపల్లి వాళ్ళకి ఇట్లా విప్లవమయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తున్న మాట ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బాధిత కుటుంబాలకు ఇల్లు లేకుంటే వారికి డీజోలు ఉంటే ఇల్లు లేకుంటే తప్పకుండా ముగ్గురు ఇల్లు కూడా సాంగం చేపిస్తున్నాను. 3 లక్షల రూపాయలు కొత్త స్కీమ్ వచ్చింది కాబట్టి 3 లక్షల రూపాయలు కూడా సాంగం చేయడం జరుగుతుంది. అదే కాకుండా అది బాలవర్ధన్ గారు కానీ నాయకులందరూ చెప్పినట్టుగా వాళ్లకు ఎవరైతే అధికారుల దీన్ని తప్పు ఉంటే మరి గ్రామ పంచాయతీ టాక్ ఎందుకు వాడుకోవాల్సింది, దాని పాత్ర ఏం జరిగింది అది తెలుసుకొని ఎంక్వైరీ చేపించి అధికారులను కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో ఎస్సీ కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు దాంట్లో ఎస్సీ కుటుంబ అర్హులు ఉన్న వాళ్ళకు దళిత బంధు స్కీమ్లో కూడా వాళ్ళకి 10 లక్షల రూపాయలు సాయం చేస్తారు. ఏ విధంగా తను ప్రయత్నం చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బాధిత కుటుంబాలకు ఇల్లు లేకుంటే వారికి డీజోలు ఉంటే ఇల్లు లేకుంటే తప్పకుండా ముగ్గురు ఇల్లు కూడా సాంగం చేపిస్తున్నాను. 3 లక్షల రూపాయలు కొత్త స్కీమ్ వచ్చింది కాబట్టి 3 లక్షల రూపాయలు కూడా సాంగం చేయడం జరుగుతుంది. అదే కాకుండా అది బాలవర్ధన్ గారు కానీ నాయకులందరూ చెప్పినట్టుగా వాళ్లకు ఎవరైతే అధికారుల దీన్ని తప్పు ఉంటే మరి గ్రామ పంచాయతీ టాక్ ఎందుకు వాడుకోవాల్సింది, దాని పాత్ర ఏం జరిగింది అది తెలుసుకొని ఎంక్వైరీ చేపించి అధికారులను కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో ఎస్సీ కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు దాంట్లో ఎస్సీ కుటుంబ అర్హులు ఉన్న వాళ్లకు దళిత బంధు స్కీమ్లో కూడా వాళ్ళకి 10 లక్షల రూపాయలు సాయం చేస్తారు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.